హలో ఆల్. సో ఇప్పుడు మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి సింపుల్ టిష్యూస్ గురించి. సో సింపుల్ టిష్యూ, పర్మనెంట్ టిష్యూలో సింపుల్ టిష్యూస్ అనేవి ఒక టైప్. యూజువల్గా మనం ప్రీవియస్ వీడియోలో మెరిస్టమాటిక్ టిష్యూ ఇంకా పర్మనెంట్ టిష్యూ గురించి చూసాం. సో మెరిస్టమాటిక్ టిష్యూ యూజువల్గా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సేమ్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఇప్పుడు మన హ్యూమన్ బాడీలోని స్టెమ్ సెల్స్ లాగనమాట. వాటికి టోటిపొటెన్సీ నేచర్ ఉంటుంది, అంటే ఎలాంటి సెల్గా అయినా తయారవగలదు. సో మెరిస్టమాటిక్ సెల్స్. సో ఈవెన్ ఈ పర్మనెంట్ సెల్స్ కూడా మెరిస్టమాటిక్ సెల్స్ నుంచి వచ్చినవే. సో యూజువల్గా మెరిస్టమాటిక్ సెల్ డివైడ్ అయ్యాక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ పర్మనెంట్ సెల్స్గా మారిపోతాయి, అంటే వాటి డివిజన్ కెపాసిటీని కోల్పోయి సెల్స్ మెచ్యూర్ అయిపోతాయి. ఇంకా కొన్ని రేర్ కేసెస్లో ఈ పర్మనెంట్ టిష్యూ కూడా మెరిస్టమాటిక్ నేచర్ని తెచ్చుకొని అలా మళ్ళీ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం డీ డిఫరెన్షియేషన్ అంటాం. సో యూజువల్గా ప్రీవియస్ వీడియోస్లో మనం మెరిస్టమాటిక్ టిష్యూ గురించి కవర్ చేసాం. ఈ వీడియోలో మనం పర్మనెంట్ టిష్యూలో మూడు రకాలు ఉన్నాయి. సింపుల్ పర్మనెంట్ అంటే ఇందులో ఉండే సెల్స్ అన్ని చూడ్డానికి సైజు, షేపు, నేచర్ అంతా ఒకేలా ఉంటుంది, సేమ్గా, ఏమీ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. దాని తర్వాత కాంప్లెక్స్, ఇప్పుడు సింపుల్ ఉందంటే ఆబ్వియస్లీ కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూకి వస్తే జైలం ఇంకా ఫ్లోయం. సో జైలం వచ్చి వాటర్ని, మినరల్ సాల్ట్స్ని కండక్ట్ చేస్తుంది, ఫ్లోయం అయితే ఫుడ్ని కండక్ట్ చేస్తుంది అన్నమాట. సో మనకి సింపుల్కి కాంప్లెక్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్లో సెల్స్ అన్ని ఒకేలా ఉంటాయి, కొంచెం సింపుల్గా ఉంటాయి సెల్స్ కూడా, ఒకేలా ఉంటాయి, ఒకే వర్క్ చేస్తాయి. ఇంకా అలాగే కాంప్లెక్స్ తీసుకుంటే వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి ఒకే పని చేస్తాయి, అది కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. ఇంకా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్ కూడా ఉంటాయి, అవి వచ్చి గ్లాండులర్, ఇంకా లాక్టేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పపయా ఉంది, పపయాని మనం కొంచెం కట్ చేస్తే మనకి పాలు వస్తాయి, సో అక్కడ గ్లాండులర్ టిష్యూ ఉంది అని అర్థం. అలా ఇవన్నీ కూడా స్పెషల్ కిందకు వస్తాయి. సో పర్మనెంట్ టిష్యూలో త్రీ కేటగిరీస్, సింపుల్, కాంప్లెక్స్, స్పెషల్. సో ఈ వీడియోలో మనం ఎంటైర్గా సింపుల్ గురించి చూద్దాం. సో సింపుల్ టిష్యూస్లో మూడు రకాలు, పారెన్కైమా, స్క్లీరెన్కైమా, కోలెన్కైమా. ఈ మూడు రకాలు కూడా దేన్ని బేస్ చేసుకొని అంటే ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫంక్షన్లో స్పెషాలిటీ అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. సో యూజువల్గా ఈ సింపుల్ టిష్యూస్ వచ్చి ఇప్పుడు మనకి బయట ఉండే లేయర్ని ఎపిడర్మిస్ అంటాం. యూజువల్గా మన స్కిన్ మీద ఉండేదైనా కానీ ఎపిడర్మిస్. సో ఈ ఎపిడర్మిస్కి లోపలికి వస్తే మనకి ప్లాంట్లో వాస్క్యులర్ టిష్యూస్ ఉంటాయి, అవే జైలం అండ్ ఫ్లోయం. ఈ జైలం అండ్ ఫ్లోయం మధ్య మధ్యలో స్పేసెస్, ఈ ఎపిడర్మిస్కి, జైలంకి, ఫ్లోయంకి మధ్యలో స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్ని ప్యాక్ చేస్తూ ఫిల్ చేయాలి, ఒకటి ఫుడ్ స్టోరేజ్ కోసం లేదా ఫోటోసింథసిస్ కోసం, ఇంకొకటి వాటర్ని కానీ ఇంకా దేన్నైనా కండక్ట్ చేయడం కోసం, సో లేదా మనకి స్ట్రెంగ్త్ కోసం, ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం. ఇలా రకరకాల ఉపయోగాలని బట్టి మనకి మూడు రకాల సింపుల్ పర్మనెంట్ టిష్యూ సిస్టమ్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఈ మూడిట్లో పారెన్కైమా, కోలెన్కైమా వచ్చి లివింగ్ టిష్యూ, స్క్లీరెన్కైమా మాత్రం డెడ్ సెల్స్, దాంట్లో ఎటువంటి ప్రోటోప్లాజం ఉండదు. పారెన్కైమా, కోలెన్కైమాలో మనకి ప్రోటోప్లాజం ఉంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఫస్ట్ పారెన్కైమా గురించి చెప్తే, సో మళ్ళీ పారెన్కైమా, కోలెన్కైమాని క్లోరెన్కైమా అంటాం, ఎందుకంటే వాటిల్లోనే మనకి క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, అవే ఫోటోసిన్సిస్ చేయగలుగుతాయి. కానీ ఆ క్లోరోప్లాస్ట్లు కూడా ఈ మూడిట్లో ఎక్కువగా పారెన్కైమాలోనే ఉంటాయి, కోలెన్కైమాలో చాలా రేర్గా ఉంటాయి. కానీ ఆ రెండు కూడా ఫోటోసింథసిస్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి, అంటే రేర్గాను యూజువల్గాను పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఆ రెండు కూడా క్లోరెన్కైమా కిందకు వచ్చాయి.